Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వేటగాళ్లనే వేటాడిన బెంగాల్ బెబ్బులి లేడీ ఫైటర్ మమతా బెనర్జీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఆమె చరిత్ర తెలుసుకుంటే నరాలు నిలబడతాయి. ఆమె రాజకీయం వింటే గుండె గట్టిపడుతుంది. ఆమె తెగువ చూస్తే రక్తం ఉప్పొంగుతుంది. ఆమె పోరాటం తీరు తెలిస్తే కాళ్ళు కదులుతాయి. ఒంటిపై ఒక్క నగ ఉండదు, తళుకుల చీర ఉండదు, భుజాన ఓ సంచి తెల్లని చీర. నడకలో ధీరత్వం, నడతలో తెగువ, మాటలో నిప్పు కనిక. మనకు తెలిసిన మమతా బెనర్జీ ఈమె. 3 సార్లు ముఖ్యమంత్రి, వరుసగా గెలుపులు, పోరాటాలు అంతవరకే అందరికీ తెలుసు. కానీ మమత అంటే ఎంత ప్రత్యేకమో తెలుసా? మమత రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసా? పశ్చిమ బెంగాల్ వంటి ఒక పెద్ద రాష్ట్రంలో 2011 నుండి ఒక మహిళ అధినేత్రిగా ఉన్న పార్టీ వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఒక మహిళ సీఎం అవుతున్నారు అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి. కొన్ని బయటకు తెలియని కఠోరాలు, కాఠిన్యాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మమతా బెనర్జీ 7 సార్లు ఎంపీగా గెలిచారు. 1984లో పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు అంటే ధడ, వారికి ఎదురుగా నిలబడే సాహసం ఎవరికీ లేదు. దేశం మొత్తం కాంగ్రెస్ అధికారం ఉన్నా పశ్చిమ బెంగాల్లో మాత్రం వామపక్షాలదే అధికారం. అటువంటి రాష్ట్రంలో 1984 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్లో వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన వామపక్ష దిగ్గజ నాయకుడు సోమనాథ ఛటర్జీ మీద పోటీ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద పెద్ద నేతలే వెనుకడుగు వేస్తూ ఉంటే మమతా బెనర్జీ పోటీకి ముందుకొచ్చారు. కాంగ్రెస్ అంగీకారంతో తనకు 30 ఏళ్లు నిండకుండానే ఎంపీగా పోటీ చేశారు. ఇంటింటికి వెళ్లారు, మహిళలతో ముచ్చటించారు, పేదోళ్లలో పేదరాలిగా కలిసిపోయారు. ప్రత్యర్థులకు సొంత పార్టీకి అంతుపట్టని విధంగా ఆ ఎన్నికల్లో మమతకు 331,618 అంటే 50.87% ఓట్లు వచ్చాయి. సోమనాథ ఛటర్జీకి 311,958 ఓట్లు వచ్చాయి. ఆ లోక్సభలో అత్యంత పిన్న వయస్కురాలిగా మమత రికార్డు సృష్టించారు. అలా ఆమె దేశం దృష్టిలో పడ్డారు. అక్కడ నుండి మమత మార్క్ మొదలైంది. కానీ ఆ తరువాత ఎన్నికల్లో 1989లో జాదవ్పూర్ నుండి ఓడిపోయారు. కానీ పోరాటం ఆపలేదు. 1991 లోక్సభ ఎన్నికల నుండి 2009 వరకు అంటే వరుసగా 6 పార్లమెంటు ఎన్నికల్లో ఆమె కోల్కతా సౌత్ పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచారు. ఆమె వయసు 54 ఏళ్ళు వచ్చేసరికి 7 సార్లు ఎంపీగా పనిచేశారు. 25 ఏళ్లు లోక్సభ సభ్యురాలిగా రాజకీయ జీవితంలో గడిపారు. అక్కడితో ఆగిపోలేదు. మమతా బెనర్జీ పీజీ చదివారు, లా కూడా చదివారు, పెళ్లి చేసుకోలేదు. రాజకీయాలంటే మక్కువతో 25 ఏళ్ల వయస్సులోనే కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. 1976లో ఆమె వయస్సు 21 ఏళ్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా 4 ఏళ్లు పనిచేశారు. 1984లో గెలుపు, 1989లో ఓటమి, 1991 నుండి కోల్కతా నుండి వరుస గెలుపులతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎదిగారు. 1977 నుండి బెంగాల్లో జ్యోతిబసు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వమే వరుసగా అధికారంలోకి వస్తోంది. హింస ఎక్కువ, రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగేవి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి కూడా ఇబ్బంది పడేది. ఆ సమయంలో మమతా బెనర్జీ ఓ పెద్ద పోరాటమే చేశారు. 1993-94 మధ్య పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట బలవంతపు భూసేకరణ జరిగేది. ఆ సమయంలో కాంగ్రెస్కి ఆ రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న మమతపై హత్య ప్రయత్నం జరిగింది. తలపై దారుణంగా నరికేసి ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. దాదాపు 25 కుట్లు పడ్డాయి. ఆ చావు నుండి బయటపడిన తరువాత ఆమె మరింత మొండిగా పోరాడడం ఆరంభించారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించి ఆ రాష్ట్రంలో 3 దశాబ్దాల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ 80 సీట్లకు పైగా గెలుచుకునేలా చేశారు. కానీ తరువాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చి 1998లో తృణమూల కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇక కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయింది. తృణమూల కాంగ్రెస్కి 2001 ఎన్నికల్లో 60 సీట్లు, 2006 ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు గెలుపొందారు. పార్టీ పెట్టి వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయినా వెనుకడుగు వేయలేదు. మొండిగా పోరాడారు, పేదలకు అండగా నిలబడ్డారు. ప్రతి సమయంలో రోడ్డెక్కడం, అవసరమైతే అరెస్ట్ అవ్వడం ఎంతకైనా తెగించేవారు. ఆ పోరాటంతో ప్రజల్లో బాగా పేరు తెచ్చుకున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల కాంగ్రెస్కి 184 స్థానాలు వచ్చాయి. దీంతో ఆమె ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో 211 సీట్లు గెలుచుకుని వరుసగా 2వసారి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ వంటి పెద్ద రాజకీయ వ్యవస్థతో పోరాడి 200కి పైగా గెలిచి దేశం గర్వించదగిన మహిళగా నిలిచారు. పోరాడే గుండె, లేడీ ఫైటర్ మమతా బెనర్జీ బయోగ్రఫీ దేశం మొత్తం తెలుసుకోవాల్సిందే.